ఇదే మా బంగ్లా లోపలికి రండి. ఇప్పుడు కాదులే, పొద్దుపోయింది, మరోసారి వస్తాను. ఆ మరోసారి రేపే కావచ్చుగా. అలాగే తప్పకుండా వస్తాను. అయితే రేపు సాయంత్రం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మాధవి, అంత గొప్పవాడైన రాజశేఖరం ముందు నన్ను ఎంత కించపరిచేవి. మర్యాదగా వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పుకో. మమ్మీ, ఇంకెప్పుడు వాడి మాట నా దగ్గర ఎత్తొద్దు. ఎత్తితే నీ మర్యాద కూడా దక్కదు. అయ్యో అయ్యో అయ్యో, నా పిస్టేజ్ పోయింది, నా పిస్టేజ్ పోయింది, నా పిస్టేజ్ పోయిందండి. ఆపవే, నీ ప్రెస్టీజ్ ఎక్కడికి పోలేదు, నా పాకెట్ లో ఉంది. ఏమిటన్నది? చాలి చాలిని చీర కట్టుకుని నాలుగు రోడ్ల జంక్షన్ లో కూర్చొని నాటు సారా అమ్ముకునే నాగమ్మ ఫోటో. ఏమండి అది? ఎవరికి చూపించకండి. చూపిస్తాను. చూపించకండి. చూపిస్తాను. చూపించకండి. చూపిస్తాను. చూపించుకోండి. గౌరీ, ఏంటిది? అది తాడు, ఇది గౌరీ. అప్పటికీ ఇప్పటికీ ఈ బుద్ధులు పోలేదు. నా బుద్ధి సరే, నీ బుద్ధి ఏంటి? ఇంత పొద్దు పోయేదాకా ఎక్కడికి వెళ్ళావు? నీకెందుకు? ఏమిటి, నాకెందుకా? ఊరు 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 ఊరు, ఎంత మాటనా? నువ్వు తింటే గాని నేను తిన్నే, నువ్వు పడుకుంటే గాని నేను పడుకోనే, ముప్పొద్దులా నిన్ను కంటికి రెప్పలా చూసుకునే నన్ను నాకెందుకు అనేటంత మగాడువయ్యావన్నమాట. అసలు నీ సంగతి నేను కాక ఇంకెవరు చూసుకుంటారు? నువ్వేలేమ్మా, పొద్దుపోయి వచ్చిన వాడిని అట్ట నిలబెట్టి మాట్లాడతావేంటి? వెళ్ళి భోజనం వడ్డించమ్మా, వెళ్ళు. కనులు కనులతో కలబడితే నా తగవుకు కలమేమి. కలలే నా కలలో నీవే కలబడితే ఆ కొరవకు బలమేమి. మరులే ఊరంతా నిద్రపోతా ఉంటే ఈ తాగుడేమిటి, ఈ పాటలేమిటి, వేళపడ లేదంట్రా? ఇప్పుడయా పొద్దుకోగానే కాదురా, అర్ధరాత్రి అయింది. అయిందా? అయితే తప్పే, ఇంకా పాటలు పెట్టను, తాగను. రండి. నువ్వు పిలిస్తే నేను ఎందుకు రానమ్మా? ఏమ్మా, రండి రండి. అయ్యో డాడీ, ఏమిటిదంతా? ఏముంది, రాత్రి మీ గుర్రం ఎగ్గర దగ్గర నుంచి అమ్మాయికి గుర్రపు స్వారీ మీద మోసు పెరిగింది. అలవాటు లేకుండా వెళ్ళి ఒక్కసారిగా గుర్రాన్ని ఎక్కితే పడేసిందని ఈ కళ్ళలు పట్టుకోవడం అది నా మీదే ప్రాక్టీస్ చేస్తుంది ఇంట్లోనే. ఇది యాపిల్. చూసారా, యాపిల్ లాంటి ఈ అమ్మాయి నా ఒక్కగానే ఒక కూతురు, పేరు మాధవి. మాధవి అంటే నాకు చాలా ఇష్టం. మాధవికి ఇష్టమైన ఏదైనా సరే నాకు చాలా చాలా ఇష్టం. అందువల్ల మీరంటే మరీ ఇష్టం. అసలు విషయం ఏంటంటే, ముందు ఇవన్నీ కానీ చేయండి, తర్వాత మాట్లాడుకుంటాం. ఇతను ఎవరు పిలిచారు? నేను ఈ అన్నం టేబుల్స్ స్పెషల్ గా చేయించింది ప్రెస్టీజ్ ఉన్న వాళ్ళ కోసం, ఇలాంటి లేక వాళ్ళ కోసం కాదు. మమ్మీ, మీ అమ్మకు నోరు పెద్దది, బుద్ధి చిన్నది. వస్తా. ప్రెస్టీజీ అంటే తెలియన నాటకాల వాడితో నీకేమిటి? రాత్రి జరిగిన దానికి ఈ రిటర్న్ అమెరికా గారికి క్షమాపణ చెప్పు. మమ్మీ, నేనేం తప్పు చేశానని క్షమాపణ చెప్పుకోవాలి? బయటపై గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం తెలియని మనుషులన్నా, వాళ్ళతో మాట్లాడటమన్నా నాకు పరమాసహ్యం. బిఏ పాస్ అయినా ఇంకా అమ్మాయికి చిల్డ్రన్ బుద్ధే, తీయమనుకోకండి. సారీ, మనలో మనకేముందంటే
ఇలాంటి పొగరుమూతు గుర్రాన్ని లొంగ తీసుకుని స్వారీ చేయడం అంటే నాకు దానికి నన్ను క్షమించండి. మీరేం తప్పు చేశారని? జరిగింది మా ఇంట్లోనేగా. మీ ఇంటికి ఉన్న అంతస్తును గుర్తించకుండా రావటం నాదే పొరపాటు. చంద్రం, నా స్థాయిని నేను మర్చిపోవటం అంతకన్నా పొరపాటు. చంద్రం, చీకట పడబోయే నా బ్రతుకులోకి నిండు చంద్రుల్లా ప్రవేశించి నా మనసంతా వెన్నెలు చేశావు. ఆ హాయిలో జీవించాలనుకుంటున్న నన్ను అంతస్తుల పేరుతో దూరం చేయకు చంద్రం. నన్ను అర్థం చేసుకో. పేదవాళ్ళంటే అసహించుకునే మీ అమ్మను అర్థం చేసుకున్నాను. నేను మీ అంతస్తుకు తగనని అర్థం చేసుకున్నాను. నేను కోరుకునేది అంతస్తు కాదు, ఆత్మాభిమానం, అనురాగం, సంస్కారం ఉన్న నిన్ను. ఎంత చెప్పినా నన్ను అర్థం చేసుకోలేవా? సరే. ఏమిటిది చిన్న కుట్టని చిన్న చూపు చూడకు. ఎన్నో ఫైవ్ స్టార్ హోటల్స్ లో టీ తాగుంటావు, ఇక్కడ ఒక్కసారి టీ తాగావంటే జన్మలో మర్చిపోలేవు. ఆ కుట్టినాయర్ కూతురు మయూరికి నేనంటే స్పెషల్ స్పెషల్. స్పెషల్ స్పెషల్. మోళే, చంద్రన్ సార్ వందారా. చంద్రన్ సారా, నమస్కారం. నమస్కారం. రెండు డబల్ స్ట్రాంగ్ టీ, సింగిల్ కాదు డబల్. అచ్చా, రెండు స్పెషల్ టీ. మయూరి, ఆ రుద్రేగాడు మళ్ళీ నీ జోలికి వస్తున్నాడా? ఎందుకు వస్తాడు? మీరు నాకు అండగా ఉన్నారని తెలిసాక ఎవడొస్తాడు సార్? ఇందమోడే తీసుకోండి అమ్మా, తీసుకోండి సార్. సరే. ఏమాధురి, టీ నచ్చలేదా? మీకు స్పెషల్గా చేస్తుంటుంది, నాకెందుకు చేస్తుంది? అది ఒకటండి, టీ బాగాలేదా? అబ్బే, ఊరికే అన్నాను, చాలా బాగుంది. టీ నిజంగా నచ్చినట్టేనా? నువ్వు నాకు నచ్చాక నీకు నచ్చినవన్నీ నాకు నచ్చుతాయి.